అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా నివాసముంటున్న తులసి అనే యువతిని టీడీపీ కార్యకర్త పద్మాచారి అనే వ్యక్తి గత మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తుంటే తమను పట్టించుకోకుండా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తను పరామర్శిస్తారా అని తులసి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తన పెళ్లిని అడ్డుకుంటూ కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకుని తనను గత నెల రేప్ చేయడానికి యత్నిస్తే జైలుకు వెళ్లిన కార్యకర్తలే కావాలా, ఆడపిల్లలు కనపడరా అంటూ ఆ యువతి నిలదీసింది. కారు ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అనంతరం ఆ యువతి విషం త్రాగడానికి ప్రయత్నం చేయగా అక్కడున్న వారు నిలువరించారు. అలాగే అక్కడున్న టీడీపీ నాయకులు మహిళాని కూడా చూడకుండా ప్రక్కకు తోసేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో టీడీపీ కార్యకర్తలు ఎంత పెద్ద తప్పు చేసినా వెనకేసుకు రావడం షరా మామూలే అని అక్కడున్న ప్రజలు చర్చించుకున్నారు. చేయాలి, పట్టుకుంటావు, మాట్లాడే ఉంటావు, చేయి పట్టుకుంటావే. నువ్వు నువ్వు పక్కరాయా? ఏయ్ పక్కరా, నువ్వు నువ్వు ఎందుకు అట్ట పక్కరా? ముందర పక్కరా, నువ్వు తినా పక్కరా, అట్టమ్మ అట్టమ్మ ఆడే ఉండు ఆడే ఉండు.